నమస్తే, వెల్కమ్ టు డైలీ ఫోకస్. ఓటమి గెలుపుకున్నాంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇప్పుడు పడిలేచిన కిరీటంలో మరో అద్భుతాన్ని ఆవిష్కరించనుంది. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ లక్ష్యంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. చంద్రయాన్ 2 అనుభవాలతో, అత్యంత పటిష్టమైన ఏర్పాట్లతో బాహుబలి రాకెట్తో చంద్రయాన్ను చేపట్టనుంది. ఇస్రో చేపట్టనున్న ఈ ప్రయోగం కోసం ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అంతరిక్ష పరిశోధన చరిత్రలో మరో మైలురాయిగా నిలిచే ప్రయోగం ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలకు సైతం ఎంతో ఉపయోగపడనుంది. చంద్రుడిపై మనిషి సాగిస్తున్న అన్వేషణను కొత్త మలుపు తిప్పనుంది. అసలు ఎందుకు చాంద్రయాన్ 3 అంత ప్రత్యేకం? ఇందుకు ఏకైక చంద్రుడిలోని దక్షిణ ధృవాన్ని అన్వేషించటం. చంద్రుడిపై ఇప్పటి వరకు ప్రపంచ దేశాలు టచ్ అయ్యని ప్రాంతాన్ని భారత్ టచ్ అయినుంది. చాంద్రయాన్ 3 ప్రయోగం ద్వారా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 4వ దేశంగా భారత్ నిలవనుంది. ఇప్పటి వరకు రష్యా, అమెరికా, చైనా మాత్రమే ఈ ఘనత సాధించాయి. నిజానికి ఈ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇస్రో ఎంతో కాలంగా ప్రయత్నిస్తోంది. చాంద్రయాన్ 1, చాంద్రయాన్ 2 ప్రయోగాలలో కూడా సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నించింది. అయితే గత పరిశోధనల అనుభవాలతో ఈసారి ఇస్రో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఇందుకోసం బాహుబలి రాకెట్ ఎలివియం 3ని ఉపయోగిస్తున్నది. గతంలో దీన్ని జీఎస్ఎల్వి మార్క్ 3గా పిలిచేవారు. చాంద్రయాన్ 3 ప్రయోగం విలువ దాదాపు 615 కోట్ల రూపాయలు. ఈ ప్రయోగంలో ఇస్రో నిర్దేశించుకున్న 3 లక్ష్యాల్లో మొదటిది సాఫ్ట్ ల్యాండింగ్, రెండోది చంద్రుడిపై తిరిగే ఒక రోవర్ను ప్రయోగించటం, 3వ లక్ష్యం ఆ రోవర్ ద్వారా చంద్రుడి ఉపరితలంపై ప్రయోగాలు నిర్వహించటం. ఓటమి గెలుపుకు పునాదులేస్తుంది. ఇది అక్షర సత్యం. ఇస్రో విషయంలో కూడా ఇదే జరిగింది. చాంద్రయాన్ 2 ప్రయోగంలో ఇస్రో లక్ష్యాలు 100% అందుకోలేకపోయింది. ముఖ్యంగా రోవర్ను సాఫ్ట్ ల్యాండింగ్ విషయంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. చాంద్రయాన్ 2లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై క్రాష్ అయింది. దీని నుంచి పాఠాలు నేర్చుకుని చాంద్రయాన్ 3 డిజైన్లో ఇస్రో మార్పులు చేసింది. చాంద్రయాన్ 2తో పోలిస్తే చాంద్రయాన్ 3లో ల్యాండర్ను మరింత బలంగా రూపొందించింది. సాఫ్ట్ ల్యాండింగ్ లక్ష్యాన్ని అందుకునేందుకు మరిన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. 2019 వైఫల్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా ఫెయిర్ సేఫ్ విధానంలో చాంద్రయాన్ 3ని ఇస్రో రూపొందించింది. ఈ మిషన్లో స్వదేశీ ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్ ఉన్నాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని రూపొందించారు. చాంద్రయాన్ 3 ప్రయోగంలో 3 మాడ్యూల్స్ ప్రధానంగా పనిచేస్తాయి. ఇందులో మొదటిది ప్రొఫల్షన్ మాడ్యూల్. ఇది రాకెట్ను నింగిలోకి తీసుకెళ్తుంది. రాకెట్ కక్షలోకి ప్రవేశపెట్టి రాకెట్ నుంచి విడిపోతుంది. ఆ తర్వాత రెండోది లాండర్ మాడ్యూల్. చంద్రుడిపైకి రోవర్ను మోసుకెళ్లి దించేది ఇదే. రాకెట్ నుంచి విడిపోయిన తర్వాత నిర్ణీత సుదూర కక్షకు చేరుకుని చంద్రుడి వైపు ప్రయాణిస్తుంది. చంద్రుడి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలోకి చేరుకుంటుంది. దక్షిణ ధృవం వద్ద ఉపరితలంపై ల్యాండర్ దిగగానే రోవర్ బయటకొస్తుంది. చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేసేందుకు రూపొందించిన పరికరం ఇది. అక్కడ ఉన్న మట్టి, మంచును పరిశీలించి సమాచారాన్ని భూమికి చేరవేస్తుంది. ఈ రోవర్ 1 మూన్ డే సమయం పాటు పరిశోధన చేస్తుంది. 1 మూన్ డే అంటే భూమిపైన 14 రోజులకు సమానం. చాంద్రయాన్ 3 ప్రయోగం భారత్కు మాత్రమే కాదు, ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలకు కూడా చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు చంద్రుడిపై ఎవరూ చేరుకోని ప్రాంతాలపైకి రోవర్ ద్వారా పరిశోధనలు చేపడుతున్నారు. ఈ మిషన్ ద్వారా చంద్రుడిపై రసాయనాలు, అక్కడి మట్టి, నీటి అణువులను పరీక్షించనున్నారు. ఫలితంగా చంద్రుడి గురించి మరిన్ని విశేషాలు అన్వేషించనున్నారు. చంద్రుడిపై ప్రకంపనను గుర్తించే సైస్మోమీటర్ సహా కొన్ని పరికరాలను వ్యోమనౌకలో పంపిస్తున్నారు. వీటి సాయంతో చంద్రుడి ఉపరితలంపై వాతావరణం, టెంపరేచర్పై అధ్యయనం చేయనున్నారు.
చంద్రుడి కక్ష నుంచి భూమిపై అధ్యయనం చేసి భూమి గురించి సరికొత్త విషయాలు తెలుసుకోనున్నారు. భవిష్యత్తులో చంద్రుడిపైకి వెళ్లే యాత్రలతో పాటు గ్రహాలపైకి చేపట్టే యాత్రలకు ఈ పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. ఇండియన్ లూనార్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్ లో మూడో ప్రయోగం చంద్రయాన్ 3. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా 2008లో చంద్రయాన్ 1 చేపట్టారు. ఇందులో ఒక ఆర్బిటర్, ఒక మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ ను చంద్రుడిపైకి పంపారు. వీటిలోని ప్రోబ్ చంద్రుడిపై జవహర్ పాయింట్ వద్ద క్రాష్ ల్యాండ్ అయింది. అయితే ఈ ప్రయోగం ద్వారా చంద్రుడిపై జెండా ఎగురవేసిన 4వ దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ప్రయోగం మొదలైన 312 రోజుల తర్వాత దీని నుంచి కమ్యూనికేషన్ పూర్తిగా నిలిచిపోయింది. చంద్రయాన్ 1 ప్రయోగానికి నిర్దేశించిన లక్ష్యాల్లో 95% పూర్తయ్యాయని ఇస్రో ప్రకటించింది. చంద్రుడిపై పరిశోధనల్లో ఇస్రో సాధించిన తొలి విజయం ఇది. ఇక తొలి ప్రయోగానికి 10 తర్వాత 2019 జూలై 22 ఇస్రో చంద్రయాన్ 2 ప్రయోగించింది. ఇందులో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లను చంద్రుడిపైకి పంపించింది. 2019 సెప్టెంబర్ 6 చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే క్రమంలో విక్రమ్ ల్యాండర్ తో సంబంధాలు తెగిపోయాయి. అయితే 3 తర్వాత ఈ ల్యాండర్ శిథిలాలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గుర్తించింది. అయితే విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కాకపోయినా ఆర్బిటర్ మాత్రం చంద్రుడిపై తిరుగుతోంది, వాతావరణం గురించి విలువైన సమాచారం అందిస్తోంది. ఇటీవల కాలంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఆర్టెమిస్ ప్రోగ్రాం గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా ఆర్టెమిస్ 1 వ్యోమనౌక చంద్రుడిపైకి వెళ్లి నిరుడు భూమిపైకి తిరిగొచ్చింది. 2025 చంద్రుడిపైకి మరో మనిషిని పంపాలని నాసా భావిస్తోంది. జపాన్, దక్షిణ కొరియా, చైనా, రష్యా కూడా లూనార్ ప్రయోగాలు చేస్తున్నాయి. వీటిలో కొన్ని దేశాలు యూరోపియన్ యూనియన్ తో కలిసి పనిచేస్తున్నాయి. ఈ మిషన్ల మధ్య సమన్వయం కోసం నాసా, అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ కలిసి ఆర్టెమిస్ ఎకార్డ్స్ ను తీసుకొచ్చాయి. చంద్రుడితో పాటు అంగారకుడు, ఇతర గ్రహాలపై పరిశోధనలు, అక్కడి వనరులను భవిష్యత్తులో శాంతియుత అవసరాల కోసం ఉపయోగించడం కోసం ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల అమెరికా పర్యటనలో అమెరికాతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అసలు అంతరిక్ష పరిశోధనల్లో మనిషి చంద్రుడిపైనే ఎందుకు ఫోకస్ పెట్టాడు? ప్రపంచ దేశాలన్నీ చంద్రుడి మీద రీసెర్చ్ ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి? ఈ స్పేస్ రేస్ కు చాలా కారణాలున్నాయి. ప్రపంచ దేశాల ముందు తమ అధునాతన టెక్నాలజీ సామర్థ్యాన్ని ప్రదర్శించాలని పలు దేశాలు భావిస్తున్నాయి. అంతరిక్ష పరిశోధనల విషయంలో భారత్ చైనాతో పోటీ పడుతున్నది. ఒకవైపు చైనా చాంగీ 6, చాంగీ 7, చాంగీ 8 పేరుతో రష్యాతో కలిసి ప్రయోగాలు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. చంద్రుడిపై పరిశోధన కేంద్రం నిర్మించే దిశగా అడుగులేస్తున్నది. ప్రస్తుత మూన్ మిషన్లు భవిష్యత్తులో ఇతర గ్రహాలపైకి చేపట్టే యాత్రలకు కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే భూమిపై కంటే చంద్రుడిపై వ్యోమనౌకకు సుదూర ప్రాంతాలకు పంపేందుకు తక్కువ ఇంధనం ఖర్చవుతుంది. చంద్రుడిపై ఉండే ప్రత్యేక గురుత్వాకర్షణ, వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణం. అంతరిక్ష పరిశోధన రంగంలో ఇస్రో చంద్రయాన్ 3తో పాటు మరో కీలక ప్రయోగాన్ని కూడా చేపట్టనుంది. ఈ ఏడాది సూర్యుడిపైకి కూడా వ్యోమనౌకను పంపుతున్నది. భారత తొలి సోలార్ మిషన్ కు ఆదిత్య L1 గా పేరు పెట్టారు. ఈ వ్యోమనౌక పూర్తిగా సూర్యుడి మీదకు వెళ్లదు. భూమికి 1.5 మిలియన్ల కిలోమీటర్ల దూరం నుంచి సూర్యుడిపై అధ్యయనం చేపట్టనుంది. సూర్యుడు భూమి మధ్య రెండిటి గురుత్వాకర్షణ శక్తులు సమానంగా ఉండే చోటును లంగ్రేజ్ పాయింట్ అంటారు. ఆదిత్య L1 ప్రయోగం ద్వారా ఈ లంగ్రేజ్ పాయింట్ నుంచి ఇస్రో సూర్యుడిపై అధ్యయనం చేయనుంది. సూర్యుడి బాహ్య ఉపరితలమైన క్రోమోస్పియర్, కరోనా, గురుత్వాకర్షణ క్షేత్రం, సోలార్ విండ్స్ పైన పరిశోధనలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు నాసా, జర్మన్ ఏరోస్పేస్ సెంటర్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు మాత్రమే సూర్యుడిపైకి ప్రోబ్స్ పంపించాయి. ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి ఆదిత్య L1 ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. ఇస్రో చరిత్రలో చంద్రయాన్ 3 ప్రయోగం ఓ అద్భుతమని చెబుతున్నారు ఇస్రో మాజీ సైంటిస్ట్ రామకృష్ణ. దాదాపు 38 ఏళ్ల పాటు ఆయన ఇస్రో ఎలక్ట్రానిక్స్ విభాగంలో సేవలందించారు.
చంద్రయాన్ 3 ప్రయోగం ఖచ్చితంగా విజయవంతమవుతుందని ఆయన చెప్తున్నారు. భవిష్యత్తులో చంద్రుడిపైకి మానవుణ్ణి కూడా ఇస్రో పంపుతుందంటున్న రామకృష్ణతో మా ప్రతినిధి వంశీ ఫేస్ టు ఫేస్. జాబిళ్లపై పరిశోధనలను భారతదేశం కొనసాగిస్తూనే ఉంది. చంద్రయాన 3 ప్రయోగం వల్ల ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో ఇస్రోలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఏదైతే ఇస్రోలో మాజీ శాస్త్రవేత్తగా పనిచేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ ఇస్రోలో ముందు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి విజయాలు సాధించింది ఈ చంద్రయాన్ 3 ఎలా అనిపిస్తూ ఉంది, అంటే ప్రధానంగా ఈ ప్రయోగం భారతదేశానికి కూడా ఎలాంటి ఉపయోగకరంగా ఉండబోతుందనే అంశానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు మనకు అందించడానికి ఇస్రో మాజీ శాస్త్రవేత్త రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూస్తూ ఉన్నాయి, చంద్రయాన 3 ప్రయోగం జరగనున్నటువంటి నేపథ్యంలో మీకు ఎలా అనిపిస్తూ ఉంది? ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇస్రోలో నేను 38 ఏళ్ళు పనిచేశాను. 71 నుంచి 2009 వరకు నేను పనిచేసిన రోజుల్లో మొదట్లో ఒక గజం రాకెట్ ఉండేది, M100 అంటారు. దాని తర్వాత RH-125 అంటారు, RH-560. తర్వాత శాటిలైట్ లాంచ్ వెహికల్ లాంచ్ చేసాం డాక్టర్ కలాం గారి ఆధీర్వంలో. అండ్ ఫస్ట్లో మేము పంపించిన శాటిలైట్ 40 కేజీ. దాని తర్వాత ASLV స్టార్ట్ చేసాం, దాంట్లో 150 కేజీ శాటిలైట్ పంపించాం. PSLV కి 800 కేజీ శాటిలైటు, తర్వాత కమ్యూనికేషన్ శాటిలైట్ అని 36,000 కిలోమీటర్స్ అంటే 22,000 మైళ్ళ దూరంలో మనం వచ్చి మన యొక్క కమ్యూనికేషన్ శాటిలైట్స్ పెట్టి ట్రాన్స్పాండర్స్ ద్వారా టెలికమ్యూనికేషన్ కానీ మిగతా యాక్టివిటీస్కి మనం ఇస్రో వచ్చి సరఫరా చేసింది. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు లూనార్ ప్లానెట్ ఉప్పుకోవడానికి మనం ప్రయత్నించడం చాలా సంతోషకరమైన విషయం. చంద్రయాన్ 1 వచ్చి 2009 ఉండింది, తర్వాత చంద్రయాన్ 2 ఒక 2-3 ఏళ్ల ముందు లాంచ్ చేసాం. చంద్రయాన్ 2 వచ్చి పార్షలీ సక్సెస్ఫుల్. అండ్ ఇప్పుడు వచ్చి చంద్రయాన్ 3లో చంద్రయాన్ 2లో ఉన్న చిన్న లోపాలని కరెక్ట్ చేసుకుంటూ చంద్రయాన్ 3 లాంచ్ చేస్తుంది. దానివల్ల డెఫినెట్గా ఈ లాంచ్ సక్సెస్ అవుతుందని నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను. సార్, మీరు చూశారు ముందు నుంచి కూడా ఇస్రోని దగ్గరుండి గమనించినటువంటి వ్యక్తి, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో కీలకంగా పనిచేసినటువంటి మీరు, అసలు ఒక రాకెట్ లాంచింగ్కి ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటారు? ముందు రోజుల్లో రాకెట్ లాంచింగ్ అంటే ఒక ఎస్ఎల్వీ లాంచ్ అంటే మేము వచ్చి ఒక 30 రోజుల ముందు నుంచే మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉంటాము. తర్వాత చాలా టెస్ట్ అండ్ ఎవాల్యుయేషన్స్ అంటారు, డిఫరెంట్ సబ్ సిస్టమ్స్ పరికరాల మీద అంతా టెస్టులు చేసి తర్వాత రాకెట్ వచ్చి శ్రీహరికోటలో వాళ్ళు అసెంబుల్ చేస్తారు. ముందంతా హారిజాంటల్ ఇంటగ్రేషన్ అంటారు, PSLV టైంలో వర్టికల్ ఇంటగ్రేషన్ మేము చేస్తాం. ఇవన్నీ చేసే రోజుల్లో దగ్గర 72 గంటల సేపు మాకు ఇది ఉంటుంది, కౌంట్ డౌన్ పీరియడ్ను టెస్ట్లో అది ఉంటుంది. అండ్ అన్నీ త్రూ అయిన తర్వాతనే రాకెట్ లాంచింగ్ మళ్ళీ శాటిలైట్ని పైకి వదలడం జరుగుతుందన్నమాట. సార్, కౌంట్ డౌన్ అంటున్నారు, కౌంట్ డౌన్కి సంబంధించి ఎలాంటి వాతావరణ పరిస్థితులు మీరు గమనించేవారు? కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యేదానికి ముందే రాకెట్ సైడు ఉన్న పేలోడ్ అంటారు ఎలక్ట్రానిక్ పరికరాలు రాకెట్లో ఉండేది, అవన్నీ ముందే టెస్ట్ చేసి వాళ్ళు క్వాలిఫై చేసిన తర్వాతనే శ్రీహరికోటకు తీసుకొస్తారు. శ్రీహరికోటలో ఉన్న గ్రౌండ్ స్టేషన్స్, టెలిమెట్రీ, రెడార్, మిగతా కంప్యూటర్ సెంటర్స్ అవన్నీ వాళ్ళు వచ్చి వాళ్ళ టెస్ట్ అండ్ ఎవాల్యుయేషన్స్ వాళ్ళ స్టేషన్లో చేసిన తర్వాత అందరూ ఫ్లైట్ రెడీనెస్ రివ్యూ కమిటీ అని ఉంటుంది, దానికి వాళ్ళు సబ్మిట్ చేసి అక్కడ త్రూ అయిన తర్వాతనే ఆ కమిటీ వాళ్ళు మిషన్ రెడీనెస్ రివ్యూ ఆ పర్టికులర్ లాంచ్కి ఏది ఉంటుందో వాళ్ళకి సబ్మిట్ చేస్తారు. వాళ్ళు ఆ రిజల్ట్స్ తీసుకుని లాంచ్ ఆథరైజేషన్ బోర్డ్ అని ది టాప్ మోస్ట్ పీపుల్ ఆఫ్ ఇస్రో ఉంటారు అన్నమాట, వాళ్ళు ఓకే అన్న తర్వాతనే లాంచ్ వచ్చి జరుగుతుంది. సార్, అంటే లాంచింగ్కి ముందు ఆడ పరిసరాలను మీరు ఎలా గమనిస్తూ ఉంటారు, ఆ వైపుగా అంటే రేడియేషన్ పరంగా కూడా ఎట్లా అబ్జర్వేషన్స్ ఉంటాయంట?
రేడియేషన్స్ అవి ఉండదు, ఓన్లీ రెడార్స్ అయితే రెడార్స్ వచ్చి కంటైనర్స్లో ఉంటుంది. రెడార్స్ నుంచి వచ్చే రేడియేషన్స్ వచ్చి డెఫినెట్లీ మైక్రోవేవ్ రేడియేషన్ మనకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. అయితే లోపల పనిచేసే వాళ్ళు కంటైనర్స్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళకి, అందువల్ల రేడియేషన్ ఆస్పెక్ట్ కాదు మాకు. సార్, ఇప్పుడు శాటిలైట్స్ని తీసుకెళ్లే వరకు కూడా ఇస్రో కొనసాగుతూ ఉంది. ఇప్పుడు చంద్రుని పైన పరిశుద్ధులకు కూడా ఇస్రో ముందడుగు వేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దీన్ని మీరేమనుకుంటూ ఉంటారు? ఇది చాలా గొప్ప విషయం. ఇస్రో ఒక అడ్వాన్స్మెంట్ గురించి మనం గొప్పగా చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ లెవెల్లో మనం వచ్చామంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఒక 30 ఇయర్స్ ఆఫ్ స్పేస్ జర్నీలో ఇట్ రిమార్కబుల్. ఇంతవరకు చంద్రుడి దగ్గర సక్సెస్ఫుల్గా పోయిన వాళ్ళు అమెరికా, రష్యా అండ్ చైనా వాళ్ళే. అందువల్ల మనం కూడా ఆ క్లబ్లో చేరవచ్చు. సార్, కీలకంగా చెప్తారు రాకెట్ని శాటిలైట్ని పంపించే విధంలో వెయిట్ విషయంలో కీలకంగా చెప్తూ ఉంటారు. మీరు గమనించిన దాంట్లో స్టార్టింగ్ నుంచి కావచ్చు, ఇప్పటి వరకు కావచ్చు, వాటి వెయిట్స్ సంబంధించి కూడా ఎలా చెప్తారు? వెయిట్ వచ్చి చాలా క్రిటికల్ అన్నమాట రాకెట్రీకి. అందువల్ల మనం ఏం చేస్తామంటే శాటిలైట్ వెయిట్ పెరగని కొద్దీ రాకెట్ ఒక ఇది ప్రొపెలెంట్స్ అవి క్యారియింగ్ కెపాసిటీ ఉండాలి. మేము వచ్చి ఎస్ఎల్వి అది ఫస్ట్లో లాంచ్ చేసినప్పుడు 17 టన్స్ అంటారు ఆ మోటార్ది. ఏఎస్ఎల్ అప్పుడు 40 కేజీ శాటిలైట్ పంపించాం. అయితే 150 కేజీ పంపించేటప్పుడు 2 స్ట్రాప్ ఆన్స్ని పక్కన పెట్టాం. తర్వాత పిఎస్ఎల్వికి వేరే టైప్ ఆఫ్ ఇది ఉందన్నమాట. పిఎస్ఎల్వీలో ఇంకా బాగా చేయాలంటే సాలిడ్ మోటార్స్, లిక్విడ్ మోటార్స్, సాలిడ్ అండ్ లిక్విడ్ టైప్. సో డిఫరెంట్ కాంబినేషన్స్లో వెయిట్ వచ్చి చాలా క్రిటికల్ అన్నమాట. ఎవ్రీ కేజీ మ్యాటర్స్ అన్నమాట మన లాంచ్లో. సార్, ఇస్రో అనేక ప్రయోగాలను చేస్తూ ఉంది. ఇతర దేశాల శాటిలైట్లను కూడా ఉచితంగా ఏదైతే తక్కువ ధరకి పంపించినటువంటి ఘనత ఇస్రోకి చెందుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. చంద్రయాన్1 ఏదైతే విజయవంతమైంది, అది ఎలా ఫలితాలు ఇచ్చిందంటారు? ఇవన్నీ లూనార్ ప్లానెట్ పంపించేంతా ఇప్పుడు ఇంకా స్టడీయే, చంద్రగ్రహంలో స్టడీ చేయడమే. బట్ మనం జిఎస్ఎల్వి కమ్యూనికేషన్ శాటిలైట్స్ అవన్నీ పంపించాం కదా, దాంట్లో ట్రాన్స్పాండర్స్ అని ఉంటుందన్నమాట. అది ఇతర దేశాలకు లీజ్ ఇచ్చి మనం వచ్చి రెవెన్యూ అది తీసుకురావడం, అవన్నీ పార్ట్ ఆఫ్ ఇస్రోలో ఒక వింగ్ అన్నమాట, అంతరిక్ష కార్పొరేషన్ వాళ్ళు అవన్నీ చూసుకుంటారు. సార్, ప్రధానంగా ఎలక్ట్రానిక్స్ విభాగం అనేది చాలా కీలకం ఇస్రోకి సంబంధించి. భూమి మీద నుంచి కక్షల్లోకి వెళ్ళేంత వరకు తన నిర్దేశాన్ని ఛేదించేంత వరకు మీరు ఎలా ఫాలో అప్ ఉంటారంటారు మీ డిపార్ట్మెంట్? శ్రీహరికోట నుంచి లాంచ్ చేసినప్పుడు ఒక పర్టికులర్ హైట్ వరకు రెడార్స్ అవి ట్రాక్ చేస్తుందన్నమాట. దాని తర్వాత బ్లైండ్ జోన్ అంటారు, వేరే గ్రౌండ్ స్టేషన్స్లో అది విజిబుల్గా ఉంటుంది. ట్రివాండ్రం, మళ్ళీ మారిషస్, ఇలాంటి చోట్ల అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే కంప్యూటర్ డెసిగ్నేటెడ్ మోడ్ ఆఫ్ డేటా అనేసి దాని ద్వారా వాళ్ళు వచ్చి ఇక్కడ సెంట్రలైజ్డ్ కంప్యూటర్ పంపించి మిగతా రెడార్స్ కూడా సీడిఎం డేటా అని పంపిస్తారు. దాని ద్వారా అన్ని రెడార్స్ ట్రాక్ చేస్తుందన్నమాట. రెడార్స్లో 2 మోడ్స్ ఉంటుంది, స్కిన్ మోడ్ అంటారు ట్రాన్స్పాండర్ మోడ్ని. స్కిన్ మోడ్ అంటే ఇప్పుడు ఒక ఎయిర్క్రాఫ్ట్ ఉంటే ఒక రెడార్ ఉంటే సిగ్నల్ పంపిస్తుంది, రిసీవ్ చేసుకుంటుంది. బట్ ఇది స్కిన్ మోడ్ ఆఫ్ ఆపరేషన్. ట్రాన్స్పాండర్ మోడ్లో అంటే శాటిలైట్ దీంట్లోనే ఒక ఇది ఉంటుంది అన్నమాట, రాకెటరీలో ఒక ప్యాకేజ్ అది రిసీవ్ చేసుకుని మళ్ళీ అది పంపిస్తుంది అన్నమాట మనకి. అందువల్ల దీంట్లో మనకేమంటే లాంగ్ రేంజ్ అంటే ఒక 4,200 కిలోమీటర్స్ అలా అంతా కూడా మనం వచ్చి రెడార్ ద్వారా కవర్ చేయవచ్చు ఎక్కడ పొజిషన్ ఉందని అది. సార్, భవిష్యత్తులో ఈ ప్రయోగం మానవునితో చంద్రుని పైన ప్రయోగాలకు ఉపయోగపడుతుంది, మానవుని అక్కడికి పంపడానికి ఈ ప్రయోగాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పచ్చా? డెఫినెట్గా ఉంటుందండి. అదే కాకుండా సైన్స్లో మనం వచ్చి ఎవ్రీథింగ్ ఈజ్ అ ఛాలెంజ్. మనము ప్రతి యాక్టివిటీలో మనం వచ్చి ఇన్వాల్వ్మెంట్ ఉండి చేస్తే దాని ప్రయోజనాలు ఇప్పుడు కాకపోయినా ఒక 4-5 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాల్లో డెఫినెట్గా మన మానవ జాతికి ఇది ఉంటుంది, లాభం ఉంటుంది. సార్, ప్రధానంగా చివరిగా ఈ ప్రయోగాలు భవిష్యత్ తరాలకు ఎలా ఉపయోగకరంగా ఉండనున్నాయి, అక్కడ చంద్రుని పైన ఎలాంటి ప్రయోగాలకు ఆస్కారం ఉందంటారు ఈ ప్రయోగంతో? ఇప్పుడు ఎలాగ మనం లాంచ్ చేస్తున్నాం, దీని రిజల్ట్స్ని బట్టి ఫర్దర్గా నెక్స్ట్ వాళ్ళు అడ్వాన్స్మెంట్ ఎలా అనేసి వాళ్ళు చూస్తారనమాట. దాని ప్రకారం వాళ్ళు వచ్చి నెక్స్ట్ కోర్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ చేసిన తర్వాత ల్యాండింగ్ ఆన్ మూన్ వాటికంతా కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు.
థ్యాంక్ యూ సార్, మీ అనుభవాన్ని మీ అనేక విశ్లేషణలు మాకు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది మొత్తం మీద ఈ ప్రయోగం మాత్రం భవిష్యత్తు తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయని మాత్రం తెలుపుతూ ఉన్నారు. అటు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నట్టు కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో వంశకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.